अंदर की नमस्ते वीडियो मी अंदर की चूप्चे रेसीपी एंटे वेज फ्राइड राइस विधा चस्ते सेम मन की रेस्टारेंट स्टाइल चेसिनट्टुगाने वस्तुंदी टेस्ट अयिते चाला बागुंटुंदी इंका तयार चेसुकोवडम कूडा चाला ईजी इप्पुडु मी अंदर की रेसीपीनी एला तयार चेसुकोवालो ईजीगा चेसि चूपिंचेस्तानु मुंदुगा 4-5 टेबल स्पून वरकु आयिल्नी याड चेसुकोवाली आयिल वेडेक्किन तर्वात చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిన్నది ఒకటి ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇలా రౌండ్ గా కట్ చేసుకుని రెండు వేసుకోవాలి ఆనియన్స్ గార్లిక్ కొంచెం ఫ్రై అయితే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగుని అర కప్పు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అర కప్పు వేసుకోవాలి దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ని అర కప్పు వేసుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి బీన్స్ క్యాబేజ్ క్యారెట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం కూడా ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటబుల్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న చల్లార్చుకున్న రైస్ ని రెండు బౌల్స్ వరకు వేసుకోవాలి అంటే ఇక్కడ నేను 200 గ్రామ్స్ రైస్ ని ఉడికించుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని పైన వేసుకోవాలి తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ ని విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడగా కొంచెం salt ని యాడ్ చేసుకోవాలి salt వేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ని అంతటిని విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చివరగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఫ్రైడ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను చూసారు కదా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఈజీగా తయారైపోయింది చేసుకోవడం అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి